యేసుని నామములో మన బాధలు పోవును దుష్టాత్మలు పారిపోవును శోధనలో జయమిచ్చును మృతులకు నిండు జీవమిచ్చును హృదయములో నెమ్మదిచ్చును యేసు రక్తముకే యేసు నామముకే యుగ యుగములకు మహిమే అభిషక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే యేసు రక్తముకే యేసు నామముకే యుగ యుగములకు మహిమే అభిషక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే యేసుని నామములో మన బాధలు పోవును దుష్టాత్మలు పారిపోవును శోధనలో జయమిచ్చును మృతులకు నిండు జీవమిచ్చును హృదయములో నెమ్మదిచ్చును రాజువైనా యాజకుడవైనా నిరుపేదవైనా బ్రతుకు చెడియున్నా రాజువైనా యాజకుడవైనా నిరుపేదవైనా బ్రతుకు చెడియున్నా ఆశ్రయముగా గృహములెన్నున్నా నిలువ నీడే నీకు లేకున్నా యేసుని నామములో మన బాధలు పోవును దుష్టాత్మలు పారిపోవును శోధనలో జయమిచ్చును మృతులకు నిండు జీవమిచ్చును హృదయములో నెమ్మదిచ్చును మత్తయి సువార్త రెండవ అధ్యాయంలో రాజైన హేరోదు దినములందు యూదా దేశ బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చారట. వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని రాజుగారి దగ్గరికి వెళ్ళి అడిగారు. మేము ఆయన నక్షత్రం చూసి వచ్చాము అని చెప్పారు. ఎందుకంటే రాజులు పుట్టేటప్పుడు గొప్పవారు పుట్టేటప్పుడు నక్షత్రం పుట్టేదట ఇదివరకు పూర్వకాలం. అందుకని ఒకవేళ రాజుగారు కాబట్టి యూదుల రాజు కాబట్టి రాజుగారింట్లో పుట్టుంటాడు ఈయన అనుకొని రాజుగారింటికి హేరోదరాజు ఇంటికి వెళ్ళి అడిగారు. చూసారా మొదట్లో ఉంది రాజు అయిన హేరోదు దినములందు అంది హేరోదు రాజు ఇంటికి వెళ్ళి అడిగారు. వీళ్ళు అడిగినప్పుడు ఆయన నక్షత్రాన్ని తూర్పు దిక్కున చూసి వచ్చాం మేము అనగానే ఆయన పూజించడానికి వచ్చాం అని చెప్పారు. హేరోదు అన్నాడు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేములో వారందరూ కూడా కలవరపడ్డారట. మా ఇంట్లో రాజు ఎవరు పుట్టలేదే అయితే ఈ రాజు ఎవరంటారు నక్షత్రం పుట్టిందంటే ఏకంగా ఆకాశంలో ఎంత గొప్పవాడు ఉంటాడో అనుకుని కలవరపడ్డారట బాధపడ్డారట భయపడ్డారట ఈ సంగతి విన్న హేరోదు ఇంటి వారందరూ కూడా. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టిన వారిని అడిగారట. అందరినీ శాస్త్రాలు తెమ్మని పత్రికలు తెమ్మని ఎక్కడ పుట్టాడో చూడండి శాస్త్రులందరినీ పరిసరులందరినీ పిలిపించి
ప్రధాన యాజకులను పిలిపించి క్రీస్తు ఎక్కడ పుట్టినని అడిగారు. అందుకు వారు అన్నారు, యాలయనగా యూదయా దేశము బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులు ఎంత మాత్రమును అల్పమైన దానవు కాదు, ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలోండే వచ్చును అని చెప్పి రాయబడింది గనక యూదయా దేశ బెత్లెహేములోనే పుట్టాడు అని చెప్పారు. అని ప్రవక్త ద్వారా రాయబడింది అని చెప్పారు. అంతటా హేరోదు రాజు ఏమొచ్చి ఆ జ్ఞానులను రహస్యంగా పిలిచాడట. రహస్యంగా పిలిచి తన గదిలోనికి పిలిచి ఏం చెప్పాడంటే, అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిచి ఆ నక్షత్రం కనబడిన కాలాన్ని వారి చేత పరిశారంగా తెలుసుకున్నాడు. ఎంతకాలం క్రితం కనబడింది నక్షత్రం? రాజు పుట్టాడు అంటున్నారు కదా అని తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువును చూచి విచారించి విషయమై మీరు జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను కూడా వచ్చి ఆయన్ని పూజిస్తాను. ఆ విషయం నాకు కూడా చెప్పండి, వచ్చి ఎక్కడ ఉన్నాడు అని చెప్పి రాజుగారు చెప్పడం జరిగింది. హేరోదు రాజు మీరు నాకు వర్తమానం తీసుకురండి అని చెప్పగానే వాళ్ళు మళ్ళీ అలాగే తెస్తామనుకొని బెత్లెహేముకు వెళ్ళిపోయారు. రాజు మాట విని బయలుదేరిపోవచ్చు ఉన్నారు. బెత్లెహేముకి వెళ్ళగానే తూర్పు దిక్కున వారు చూసిన నక్షత్రం మళ్ళా కనిపించింది. ఏ రోజు రాజు ఇంట్లోకి వెళ్ళినప్పుడు కనిపించలేదు నక్షత్రం, మళ్ళా ఎప్పుడైతే రాజు ఇంట్లో నుండి బయటకు వచ్చారో అప్పుడు ఆ నక్షత్రం కనిపించింది. మళ్ళా కనిపించి ఆ నక్షత్రం యేసు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచిందట, వారికి ముందుగా నడిచిందట. నక్షత్రం ఏం చేసింది? నక్షత్రం అంటే ఇప్పుడు ఎవరో కాదు, మీరందరూ దేవునికి నక్షత్రాలు. హల్లెలూయా అంటే క్రీస్తు దగ్గరికి మీరు అనేకుల్ని తీసుకొని వచ్చే వాళ్ళనే నక్షత్రాలు అంటుంది బైబిల్. ఏమంటుంది బైబిల్? క్రీస్తు దగ్గరికి అనేక మందిని తీసుకొచ్చేవారిని నక్షత్రాల వల్ల నిరంతరము ఆకాశంలో ప్రకాశిస్తారని దానియేలు గ్రంథంలో రాయబడింది. ఎక్కడ ప్రకాశిస్తారట? దేవుని దగ్గరికి. పలానా మీకు స్వస్థత కావాలా, పలానా దగ్గర రండి, మేము ప్రార్థన చేపిస్తాం అని చెప్పి మీరేం చేయాలి? దేవుని దగ్గరికి అంటే దేవుని సన్నిధికి తీసుకొని రావాలి చాలామందిని. అలా చాలామందిని తీసుకొస్తున్నారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. దానియేలు గ్రంథము తీయండి. దానియేలు గ్రంథంలో ఉందన్నమాట నక్షత్రాల వల్ల ఎవరు ప్రకాశిస్తారంటే, అక్కడ క్లియర్గా ఉంది 12:3. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు, నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిరుపుదురో వారు నక్షత్రముల వల్ల నిరంతరమును ప్రకాశించెదరు. థ్యాంక్ యూ జీసస్, గివ్ యు ఆల్ ది గ్లోరీ టు గాడ్. క్రీస్తునాడు పుట్టెను, క్రీస్తునాడు పుట్టెను. క్రైస్ట్ ఇస్ బాన్ టుడే, క్రైస్ట్ ఇస్ బాన్ టుడే. హల్లెలూయా. ఎవరైతే అనేకులను, నీతి మార్గం ఏంటి, చెడ్డ మార్గం ఏంటి, మంచి మార్గం ఏంటి అని నీకు ముందు నీకు తెలియాలి. ఇతరులను త్రిప్పాలంటే, ఇతరులను తెలియజేయాలంటే నువ్వు ముందు అది ఏం చేయాలి? నీకు తెలియబడాలి. నువ్వు తెలియకుండా ఉంటే ఎంతసేపు సినిమాలు, సీరియల్స్, ఇంకా లోక సంబంధ కార్యాల్లో మునిగిపోతారు. అర్థమైందా? నీకు తెలియనంతవరకు, తెలిసిన తర్వాత ఏం చేస్తావు? ప్రార్థన చేసుకోవాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి, పరలోక రాజ్యం వెళ్ళాలి, ఇది మనకు శాశ్వతం కాదు, కన్ను మూస్తే దేవుని రాజ్యంలో ఉండాలి నేను అని అనేక మందిని ప్రార్థనకి నడిపిస్తావు. అనేక మంది నువ్వు ప్రార్థన చేస్తావు చూసి, అమ్మ మీ ఇంట్లో ప్రార్థన చేస్తున్నాం, మేము కూడా వస్తున్నామమ్మా, మాకు కూడా ఈ సమస్య ఉంది అని ప్రార్థన గుంపులు తయారవుతాయి. హల్లెలూయా. ఇస్తేరు ప్రార్థన గుంపులని జీసస్ క్రాస్ వారు పెట్టారు. మంగళవారం మంగళవారం వాళ్ళు ప్రార్థన జరిపిస్తారు. అక్కడక్కడ వాళ్ళు ప్రార్థన గుంపుల్ని తయారు చేస్తూ ఉన్నారు. ఎవరైతే ప్రార్థన చేస్తారో అనేక మంది మీ ఇంటికి వచ్చి, అమ్మ మాకు కూడా కొంచెం ప్రార్థన చేస్తారా అని అడుగుతారు. అనేక మంది నువ్వేం చేయాలి? నీతి మార్గాన్ని అనుసరించేటట్లుగా వారిని దేవుని వైపు, దేవుని మార్గమే నీతి మార్గం, మిగతాదంతా సాతాన మార్గం, పాప మార్గమే, మిగతా ఎన్నున్నా దేవుని మార్గాన్ని అనుసరించేటట్లుగా. టీవీలో వాక్యం వస్తుందా? వాక్యం చూడు, వాళ్ళకి చూపించు, బైబిల్ చదువు, ప్రార్థన చేసుకోవాలి. అందరూ కలిపి కుటుంబీకులు ఉన్నారంటే ప్రార్థన చేసుకోవాలి, ప్రార్థన కూర్చోవాలి. ఆ ప్రార్థన విని ఇరుగు పొరుగు వారు వచ్చి మాకు కూడా కొంచెం ప్రార్థన చేయరా అని అంటారు. సరే హల్లెలూయా. వైజాగ్లో మా ఇంటి మీద దేవుని వాక్యం పెట్టాం. చాలామంది వచ్చి, ఇది చర్చ్ అండి, ఇది ప్రార్థన జరుగుతుంది ఇక్కడ అని అడుగుతారు. తెలుసా మీకు? దేవుని సొంత చెప్తుంటా వాక్యం పెట్టినందుకు. మా ఇంటిని చూస్తే అలా ఆకర్షిస్తుంది ప్రార్థన. దేవుని యొక్క సన్నిధిలో మేము ఉదయాన్నే చేసే ప్రార్థన దేవునికి దగ్గరికి వెళ్తుంది, అనేక మందిని ఆకర్షిస్తుంది.
ఏంటది దేవునక నీతి దేవునక ప్రార్థనా జీవితం దేవునక పరిశుద్ధ జీవితం నీ ఇంటిని చూడగానే నిన్ను చూడగానే అనిపించాలి వీళ్ళు దేవుని బిడ్డలు వీళ్ళు దేవుని బిడ్డలు దేవుని బిడ్డలని దేవుడు గుర్తుపడతాడు సాతాను కూడా గుర్తుపడతాడు సాతాను కూడా గుర్తుపడతాడు నువ్వు దేవుని బిడ్డగా జీవిస్తున్నావా సాతాను బిడ్డగా జీవిస్తున్నావా అది కూడా వ్రాయబడతది పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని సంవత్సరాలు దేవుని బిడ్డగా జీవించావో ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 15వ వాక్యం మనుషుల్లో 3వ భాగమును అదే సంవత్సరమున అదే నెల అదే దినమున అదే గంట చూసారా నీవు ఏమేమి చేసావో అదే సంవత్సరం చేసావో అదే నెలలో చేసావో అదే దినం అంటే రోజులో చేసావో అదే గంటకు చేసావో అది ప్రతిదీ కూడా గ్రంథాల్లో రాయబడతాయని ఎక్కడ ఉంది మలాకి 3:16లో ఉంది అప్పుడు యెహోవాను భయభక్తులు గల వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొంచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకిస్తున్నాడు మరియు వారికి జ్ఞాపకార్థంగా దేవుని సముఖంలో ఒక గ్రంథము వ్రాయబడి ఉంది యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము ఆయన సముఖంలో వ్రాయబడెను హల్లెలూయ 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 నువ్వు ఏం చేసావో ఏ సంవత్సరంలో ఏ నెలలో ఏ దినాన ఏ గంటలో చేసావో జ్ఞాపకార్థ గ్రంథమట ఆయన స్తుతిస్తూ ఆయన నమ్ముకున్న వారికి వారి పేరు మీద ఒక గ్రంథము రాయబడుతుంది ఆ గ్రంథం పేరే జ్ఞాపకార్థ గ్రంథము నువ్వేమేం చేసావో ఆ గ్రంథము జ్ఞాపకం చేస్తుంది సహోదరుడు సోదరి ఏ సంవత్సరంలో ఎన్ని మంచి పనులు చేసావో ఏ సంవత్సరంలో ఎన్ని చెడ్డ పనులు చేసావో ఏ నెలలో చేసావో ఏ రోజులో చేసావో ఏ గంట ఎక్కడున్నా దేవుని పనులు హెచ్చయ్యేలా చూసుకో మంచి పనులు చెడ్డ పనులు వదిలేసేయి సహోదరుడు సోదరి అది నీకు మంచిది కాదు దేవుని దగ్గర మెప్పు తెచ్చేది మంచి పనే అంతేగాని చెడ్డ పని చేస్తే ఎవరు మెచ్చుకోరు కదండి దేవుడు అసలు మెచ్చుకోడు దేవుడు అట ఒక రోజున చెడ్డవి మంచివి తూస్తాడట బెల్సెజర్ రాజును తూచాడు మెనేమైనా టేకులు ఉపవాస అనే తీర్పు వచ్చింది దేవుని దగ్గర నుండి ఎందుకు చేసేది అది మంచిదే చేయొచ్చు కదండి మంచిదే చేయొచ్చు కదా దేవుని ఎరిగిన కూడా ఎరగనలు చేసినట్టు చెడ్డవి చేయడం ఎందుకు హల్లెలూయా టీవీలు ఎంతమందికి ఉన్న చేతులు ఎత్తండి ఒకసారి అబ్బే ఏమీ లేదు అయితే అన్నీ తీసుకొచ్చి చర్చిలో పెట్టేయండి ఉన్నవాళ్ళు ఎత్తట్లేదు కదా ఏంటి మేమేం చేసుకుంటాం మా పిల్లలు 10th క్లాస్కి వచ్చారు 9th క్లాస్ అనుకుంటా మా తను 6th 7th ఇద్దరు 3 ఇయర్స్ తేడా టీవీ కొను గొడవ పెట్టారు ఇంట్లో ఇప్పుడు 10th 9th వచ్చాక నేను ప్రభుని అడిగాను ప్రభా టీవీ కొనమంటున్నారు వీళ్ళు ఏం కొనాలి వద్దా కొనాలా అడిగితే విశ్వాసులు అండి అప్పుడు సేవకులు కాదు ఏసన్నారు కొను నా కుమార్తె టీవీ కొను ఏసే వాకించుడు అన్నారు అందరు సరిపోతు చేయించండి థ్యాంక్ యూ లార్డ్ గివ్ యూ ఆల్ గ్లోరీ టు గాడ్ హల్లెలూయా సరే దేవుని వాక్యం వస్తుంది కదా ఎందుకు వద్దంటున్నావు కొను అని చెప్పారు దేవుని సందర్శన చెప్తే అప్పుడు మా పిల్లలు 10th 9th ఆ టైంలో మేము కొన్నాం కొనడానికి ఏమి లేక కాదు మాకు దేవుని కృపను బట్టి దర్జాగ దేవుని కృపను బట్టి కాలు బయట పెట్ట అటువంటి ఇది మాకు లేదు కానీ మేము అటువంటి ఆడంబరాలకు ఎప్పుడు కూడా చోటు ఇచ్చేది లేదు దేవునికి తప్ప హల్లెలూయా చాలా వేసుకోవచ్చు ఎన్నన్నా కానీ అటువంటిది కాదు మా గోల్ మా గురి దేవుడే అన్నీ మాకు అటువంటి తుచ్చమైనవి చనిపోయేటప్పుడు అన్నీ ఒలిసి పడేస్తారు పక్కన ఎంత ఇష్టంగా పెట్టుకున్నా పక్కన పడేయాల్సిందే ఎందుకు వాటి మీద నశించిపోయే వాటి మీద ఆశల మనసుకి నాకు అర్థం కాదు అసలు దేవుడు చెప్పారు ఇప్పుడు మీ ఇంట్లో గ్యాద ఉందనుకోండి గ్యాద ఉంది పేడ అంతా తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారా పేడ యూరిన్ కొంతమంది టీవీలు ఉన్నాయని ఒకటే టీవీలు సాతానాలు ఇంట్లో గృహాల్లో నివాసం చేస్తాడు తెలుసా మీకు జాగ్రత్త దేవుని సందుకు వచ్చే ప్రతి ఒక్కరు కూడా మీరేమేం చేస్తున్నారు ప్రతి సంవత్సరం ఇంకేంటి ప్రతి నెల ప్రతి దినము ప్రతి గంట రాస్తాడు దేవుడు అక్కడ ఏం గ్రంథం పేరు మలకి గ్రంథం ఉంది కదా జ్ఞాపకార్థ గ్రంథము దేవుణ్ణి స్మరించుచు ఉండేవారికి ఒక గ్రంథం ఉంది దేవుని దగ్గర తెలుసా మీకు ఇప్పుడన్నా జాగ్రత్తగా ఉండండి అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు మీరున్నారా
పోయింది అంత పోయింది నేను చెప్పినంతా ఇక్కడక్కడ అని దులుపుకొని వెళ్ళిపోయారు అనుకోండి ఎవరికి నష్టం ఇక్కడ చెప్పింది ఇక్కడే గేట్ దగ్గరికి వెళ్ళడితే ఏం చెప్పారంటే ఆ చెప్పారులే ఏదో ఏదో చెప్పారు అంతే వదిలేశారంతే జాగృత దేవుని దగ్గర లెక్క ఉంది ప్రతిదీ కూడా ఎవరు నక్షత్రాలు ఎవరు మీరే మీరే దేవునికి నక్షత్రాలు బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ఇంకా ప్రకాశించెదరు బుద్ధిమంతులు ప్రకాశిస్తారు నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రాల వలే నక్షత్రాన్ని మనం ఎక్కడో ఉంటుంది అది ఒక్కసారి తళ్ళుక్కుమంటుంది మనం బయటికి వెళ్ళగానే చూసారా అక్కడ ఉంటుంది నిరంతరము నిరంతరము ఎవర్ లాస్టింగ్ నిరంతరము ప్రకాశిస్తారట అది ఎవరిచ్చిన ఆశీర్వాదం దేవుడిచ్చిన ఆశీర్వాదం అందరూ చెప్పలేదు ఏం వచ్చండి థ్యాంక్ యూ డాడీ గివ్ యూ ఆల్ ది గ్లోరీ ఆయన్ను ఆరాధిద్దాం మరి నీకు దేవుడు అంత ఆశీర్వాదాన్ని ఇస్తే సాతాన్ ఏం చేస్తుంది అది అంతా తీసేసి పెంట కొప్పలా చేసేస్తుంది జీవితాలు దేవుడు మెచ్చుకోకుండా ఈ లోక మనుషుల్లో కూడా రకరకాలుగా అనుకునేలా తయారు చేస్తుంది ఒక రోజున సాతాన్ తెలుసా సహోదరి సహోదరి దేవుని యందు ఎల్లప్పుడు కూడా దేవుని బిడ్డగా జీవించాలని ఆశ ఉండాలి నీకు లోకాశలు నీకెందుకు లోకాశలు మనవి కాదు దేవుణ్ణి ఎరగిన వారివి దేవుణ్ణి ఎరగినప్పుడు అఫ్కోర్స్ లోకస్లు ఉన్నాయి నేను నాకు ఉన్నాయి కాదంటలేదు కానీ దేవుని ఎరిగిన తర్వాత అంతా ఆయన అయి ఉండాలి హల్లెలూయా అది ఆయన చూడాలి ఆయన మెచ్చుకోవాలి ఆయన నక్షత్రం అట ఇక్కడ మనం చదివాం కదా ఆయన నక్షత్రం అని వ్రాయబడింది మరి నువ్వు ఆయన నక్షత్రానివా ఇక్కడున్నా నీ జీవితాన్ని మార్చుకోవడానికి ప్రభునికి సమయం ఇచ్చారు కరోనా వైరస్ వల్ల ఎంతోమంది కుటుంబాలు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు కానీ నీకు ఒక అవకాశం దేవుడు ఇచ్చాడు మరలా మరలా నీకు నాకు అందరికీ అదంతా పోవాలంటే దేవుని నమ్ముకున్న వలన కరెక్ట్గా పాపాన్ని విడిచి దేవుని ఎప్పుడు తిరగాలి సహోదరుడు సహోదరి ఆయన నక్షత్రం వారు చూచి దేవుడున్న చోటికి వచ్చి మీదుగా వచ్చి నిలిచి వారికి వారికి ముందుగా నడిచిందట దేవుని లోనికి నువ్వు నడిపించాలంటే వారికంటే నువ్వు ముందుగా రండి నేను తీసుకెళ్తాను ఫలానా దగ్గరికి మీకు స్వస్థత కలుగుతుంది అని చెప్పి దేవుని మార్గాల్లో నడిపించేవారే నక్షత్రాలు ఈ రోజున ఈరోజు నక్షత్రాలు కరువు అయిపోయినాయి సోదరుడు సోదరి దేవుని నక్షత్రం కరువు అయిపోయింది ఆయన నక్షత్రం వారు ఆ నక్షత్రమును చూచారట అత్యానంద భర్తలై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయననే పూజించారట తమ పెట్టెలు ఇప్పి బంగారమును సాంబ్రాణి బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించారు తరువాత హేరోదునకు వెళ్ళవదని వద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారే వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి గ్లోరీ 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 టు గాడ్ హల్లెలూయా 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 ఈ రోజున ఆయన నక్షత్రంగా ఉన్నట్లయితే దైవరాజ్యంలో ఒక రోజు నీకు బహుమానం ఉంది ఇది కొంతకాలమే సోదరుడు సోదరి ఈ తుచ్చమైన వాటి మీద నువ్వు మనసు పెట్టుకోవద్దు దేవుని మీద మనసు పెట్టుకో దేవుని ఆ విధంగా సహాయం చేయను కాదు యేసు జన్మించాడు రండి ఆయన్ను ఆరాధిద్దాం Oh, my God.
దేవునికి అధికారం పెట్టి పెళ్ళగించుటకును నశింపజేయుటకును పడద్రోయుటకును నాటకును కట్టకు దేవునికి అధికారం ఇచ్చాడు. ఎక్కడ ఎక్కడ వెళ్ళిపో ఉండాలని వీలేదు. ఇక్కడ ఎవరిలో ఉండాలని వీలేదు. వెళ్ళిపోవాలి. ఈ వాడిని కాల్ చేసి ఇక్కడ కాల్ చేసి వెళ్ళిపోవాలి. ఎక్కడ ఎక్కడ వెళ్ళిపో. ఐ కమ్ అండ్ కమ్ అవుట్ ఇన్ ఇపోతున్నావా ఏంటో నీ పేరు ఏంటో చెప్పు సార్ నోటి దగ్గర ఏం పేరు నీ పేరు లార్డ్ ఓయ్ నాటకాల ఏం పేరు నీ పేరు ఎక్కడ వచ్చావు ఎక్కడ వచ్చావు యేసు ప్రభు ఎవరు చెప్పు మనుషులు పాపాలు పోవాలంటే ఏ రక్తంతో కడగబడాలి ఏ దేవుడు యేసు ప్రభు నువ్వు ఎక్కడ వచ్చా ఏం పేరు నీ పేరు ఎన్నెల్ పెట్టున్నావు కిన్నలో చెప్పు సైతాన్ ఎన్నెల్ పెట్టున్నా ఎన్నెల్ పెట్టున్నావు నటించక ఎన్నెల్ పెట్టున్నా చెప్పు మంటలో మంటలు మంటలు మండలు దేవుని పరిశుద్ధాత్మ అగ్నితో కాల్చి మంటవా వెళ్ళిపోతావా మరి ఏసు అని అగ్ని ఎందుకు చేస్తున్నావు ఇక్కడ ఎవరో ఉన్నావా అంట వెళ్ళిపోతావా ఎక్కడ వచ్చావు చెప్పు ఎక్కడ శారదా నగరా మగడు ఆడవా ఆడదాను ఎంత మంది ఉన్నారు మీరు సరిగ్గా చెప్పా ఎన్నాళ్ళు పెట్టున్నా తినలో ఎన్నాళ్ళైంది వచ్చి మొన్నంటే ఏం చేసావు నేను నమ్ముతాను ఏం చేయలేదంటే ఏం చేయకుండా వస్తావు నువ్వు యేసు ప్రభు గారు చెప్పండి మనుషులు పాపలు పోవాలంటే వీళ్ళు దేవుని నమ్ముకున్నారా ఇతను చర్చికి వెళ్తాడా మరి ఎందుకు వచ్చావు చెప్పాలి కొత్తగా వచ్చాడు అందుకనే వచ్చాడు ఎక్కడ వచ్చాడు కొత్తగా నేను ఎప్పుడు తనకు ప్రార్థన చేయలేదా చేయలేదు తనకి ఎప్పుడు ప్రార్థన చేసుకోలేదా మరి ప్రార్థన చేసుకోవాలి ఎంత అవసరం మీకు తెలుసా మరి ఎప్పుడు ప్రార్థన చేయించుకోలేదట అందుకే వచ్చిందట తెల్లకి విన్నారా నేను ఎప్పుడు ప్రార్థన చేయించుకోలేదని వచ్చావా ముందే ఉంది ఏసేసామన్న నాటకాలు ఆడింది చూసారా నాటకాలు ఆపి ముందు చెప్పానని చెప్తుంది అవన్నీ వేషాలు వేస్తాయి ఏసే అంటే అవి నిజంగానే తన సాతనులు పట్లెత్తని మామూలుగా అమ్మగారు కావాలని ప్రే చేస్తున్నారు అనుకుంటారు మీరు ఇప్పుడు బయటపడిందా లేదా ఏ సాతన నటించావు కదా ఫస్ట్ అందు సపోర్ట్ దేనికి వచ్చండి గుర్తు లేకుండా చేస్తున్నావు తినకి ఇక్కడ ఎవరికైనా చేస్తున్నావు అలాగా ఓయ్ అబద్ధాలు ఆడక అగ్ని కూడా పంపించేస్తాను అగ్ని కూడా వెళ్ళిపోతావా అగ్ని కూడా ఏంటండి ఈ పిల్లలను వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నా ఈ పిల్లలను వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నా ఈ పిల్లలను వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నా అగ్ని కూడా పంపించమంటావా వద్దు 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 దేవతమే దేవుడు ఎవరు దేవదత్తలకి వేసే దేవతలకి యేసుప్రభు నమ్ముకుంటే సఫలని పోతాయా పర్లోక రాజు ఇచ్చే దేవుడు ఎవరు యేసుప్రభునా పర్లోక రాజు ఇచ్చే దేవుడు ఎవరు యేసుప్రభునా పర్లోక రాజు ఇచ్చే దేవుడు ఎవరు యేసుప్రభునా మిమ్మల్ని నమ్ముకుంటే మిమ్మల్ని నమ్ముకుంటే మిమ్మల్ని నమ్ముకుంటే ముక్కూరు దేవతలు ఉన్నారా మీరు ఇక్కడ ఇప్పుడు వెళ్ళిపోయారా టచ్ చేయగానే వెళ్ళిపోయారా నల్ల బట్టలు వేసుకున్నవాడు ఉన్నాడా వెళ్ళిపోయాడా ఎర్రబట్ల పావును మళ్ళా వేసుకుంటాడు కదా వెళ్ళిపోయాడా ఇంకా ఎవరన్నా ఉన్నారా ఎవరు లేరా నువ్వు కూడా వెళ్ళిపోతున్నావా నీకెవరు ఏం పేరు పేరు చెప్పు శ్రీను శ్రీనా అంటే చెప్పేలే మరి నీ పేరు శ్రీను శ్రీను అంటే ఏ దేవుడు నువ్వు హిందూని అదే ఏ దేవుడు నువ్వు వెంకటేశ్వర స్వామి అదిగో ఎంతనే నమ్మించి మోసం చేసి నేను పూజించలేదు నరకడ పంపిస్తున్నావు కదా ఎవరు ఇక్కడ ఎవరు పని చేయరు వీలేదు వీళ్ళందరూ చర్చిగా వస్తారు ఏ అవసరం ఉన్నా ప్రార్థన చేస్తుంటారు ఫోన్లో ఎవరిలో పనిచేయడం వీలేదు ఎవరిలో కూడా అనుమానంగానే దేవుడి మీద ఏదైనా పెట్టడం వీలేదు పట్టుకుని వెళ్ళిపోవాలన్నీ కూడా అది సమట్ సమట్ వెళ్ళిపోతావా ఆ యొక్క ఎడం చేతిలో నుండి ఎడం చేతి చూపు వెళ్ళి
చూపుడు వెళ్ళి చూపుడు చూపుడు వెళ్ళ నుండి వెళ్ళిపోవాలంటే అన్న సభలో నేర్పచ్చండి ఇలా బాను ఉండరాడా ఇలా ఏం జరిగింది నీకు తెలుసా ఏం జరిగింది తెలుసా అంతే తెలుసు మెత్త ఏం తెలియదు ఇప్పుడు బాగుందా ఇప్పుడు నార్మల్ గా ఉన్నావా చెప్పా బాను ఇప్పుడు బాగుందా ఇందాక బరువంతా అందాక అనిపించింది చెప్పు నువ్వు ఇందాక ఎలా అనిపించింది బరువంతి బరువంతి ఇప్పుడు బరువు దిగుతుంది देश